మీడియా సంస్థలపై దాడులను ఖండిస్తూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్లో కేంద్ర ప్రభుత్వ దృష్టి బొమ్మను దహనం చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛపై కేంద్ర దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు రజనీకాంత్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధిస్తుందని ఆరోపించారు. ప్రజలను చైతన్యపరుస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలపై దాడులేంటని ప్రశ్నించారు. ఉపా కేసులు బనాయిస్తూ బీజేపీ ప్రభుత్వం ప్రజా విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. నాలుగు స్తంభాలుగా ఉన్న మీడియాను కూని చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. మీడియా సంస్థలపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు రజనీకాంత్తో పాటు జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీడియాపై ఈరోజు ఆంక్షలు విధించడం జరుగుతుంది. ఏదైతే దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలను ఈరోజు ప్రజలను చైతన్యం చేస్తున్న ఎలక్ట్రా మీడియా, అదేవిధంగా ప్రింట్ మీడియా ఏదైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థ యాజమాన్యాలపైన ఈరోజు దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. దాంతోపాటు ప్రభుత్వ వ్యతిరేకంగా ఏదైతే ఈరోజు మీడియా ఛానళ్ళు ప్రచారం చేస్తున్న ఆ ప్రచారం చేస్తున్న యాజమాన్యాలపైన ఊపా కేసులు బనాయించి ఈరోజు అక్రమంగా ఈరోజు అరెస్టు చేస్తున్న పరిస్థితి దేశంలో కనిపిస్తుంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం పూర్తిగా ప్రజా విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి. ఈ దేశంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తున్నది. దాంతోపాటు అనేక వ్యతిరేక పోరాటాలు ఈరోజు మీడియా ఈ రాష్ట్రంలో దేశంలో నాలుగు స్తంభాలుగా ఈరోజు అనేక ప్రజలను చైతన్య చేస్తున్న వాటిపైన అనేక ఆంక్షలను విధిస్తున్నది.